ఇది ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అవునా కాదా? బొబ్బిలి పులిలాగా దూసుకుపోతాం, కొండ వీటి సింహంగా గాండ్రిస్తాం, కబద్దారు గుర్తుపెట్టుకో. ఈ చోడవరంతో నీ పతనం ప్రారంభమైందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే 3 సంవత్సరాలు యువత ఒక్కరికి ఉద్యోగం రాలా, వచ్చిందా తమ్ముళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందని అడుగుతున్నా. అన్ని ఇబ్బందులే, మా అయ్యన్న పాత్రుడి పైన ప్రతిరోజు కేసులే. ఒకటే చెప్పాడు, ఏం బీక్కుంటారో తీక్కోండి నేను చూస్తానని చెప్పాడు. ఏం చేస్తారని అడుగుతున్నా, పెడతావు కేసులు, నువ్వు జైలుకు పోయొచ్చావు కాబట్టి అందరినీ బెదిరించాలనుకుంటున్నావు, నీ వల్ల సాధ్యం కాదు, నిన్ను పుట్టించిన దేవుడికి కూడా వీలు కాదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఒకసారి ఈ సంవత్సరం అంతా కూడా తెలుగుదేశం పార్టీ విశిష్టతల గురించి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలుగుదేశం పార్టీ పెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారి నుంచి మరొకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఎన్టీఆర్ ఒక శక్తి, ఎన్టీఆర్ ఒక వ్యవస్థ. ఎన్టీఆర్ ను ఒక్కసారి తలుచుకుంటే కొందరైనా సరే బద్దలు చేసే శక్తి ప్రతి ఒక్క తమ్ముడికి ఉంటుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది కలలుగా అన్నారు తెలుగుదేశం పార్టీ అయిపోతుందనుకుని. నేను అంటున్న కలల గన్నవాళ్ళ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంది. అదే జగన్ రెడ్డి అనుకున్నాడు. ఈ జగన్ రెడ్డి చెప్తున్నా, నువ్వు చాలా రాజకీయాలకు బచ్చావి, నీకు రాజకీయాలు తెలియవు, పరిపాలన వర్ణమాలు రావు నీకు, తెలుసుకొని మాట్లాడాలి తప్ప తెలుగుదేశం పార్టీని ఏదో చేసేస్తాను, పోలీసులను ఉపయోగించుకుంటా, ఏదో కావాలని కేసులు పెడితే భయపడతారనుకుంటున్నారు. కాని ఎవ్వడు భయపడడు. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి, అందుకే ఈరోజు నేను పెట్టాను. ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రన్న భరోసాతో ఇక్కడికి వచ్చా. ఎవరైతే నువ్వు బాధ పెడుతున్నావో, ఎవరినైతే నువ్వు హింసిస్తున్నావో వారికి అండగా నేనుంటానని ఈ చోడవర సాక్షిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. కష్టాల్లో ఉండే వాడికి అండగా ఉంటా, నువ్వు కేసులు పెడితే నేను తోడుగా ఉంటా, ఎవరికైనా ఇబ్బందులు పెడితే కబద్దార్ గుర్తుపెట్టుకో, నీ గుండెల్లో నిద్రపోతా, మిమ్మల్ని వదిలిపెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలను హెచ్చరిస్తున్నా, కబద్దారు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకు తగిన శాస్త్ర చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ప్రజలకుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. తమలో ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ మహానాడు ద్వారా రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఇలాంటి మహానాడులు 26 పెడతాం, ఏజెన్సీ ఏరియాలో 2 పెడతాం, 2 జిల్లాలు ఉన్నాయి కాబట్టి. అయితే ఒకే మాట చెప్తున్నా, సమాజంలో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మరొక్కసారి ఎన్టీ రామారావు గారిని నెమరు వేసుకుందాం, ఆ మహానుభావుడికి నివాళులర్పిద్దాం. 40 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన పనులు ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఒకసారి జ్ఞాపకాన్ని తెచ్చుకొని దాని ఫలితాలు ఏ విధంగా సమాజంలో వచ్చాయో ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఉంది. తెలుగుదేశం తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ,
తెలుగు వారు ఆంధ్రలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, వేరే రాష్ట్రాల్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, వారందరికీ సేవ చేసే